बस्ता की मद्दत धर 1400 रूपायल तो रैतुल वद्द नुंडि प्रभुत्वं नेरुगा कोनुगोलु चेयालनि अनपर्ति नियोजकवर्ग माजी एम्मेल्ये नलमेलि रामकृष्णारेड्डी डिमांड चेशारु। तूर्पु गोदावरी जिल्ला अनपर्ति मंडलं रामवरं ग्रामंलो माजी एम्मेल्ये नलमेलि मीडियातो मात्लाडुतू वैसीपी प्रभुत्वंपै मंडिपड्डारु। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి అద్వానంగా తయారవుతుందన్నారు। గత సంవత్సరం ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా పథకం అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి ప్రీమియం కట్టకపోవడంతో ఖరీఫ్ లో వచ్చిన తుఫాన్ల వలన రైతు పూర్తిగా నష్టపోవడంతో ఏ విధంగానూ నష్టపరిహారం అందలేదని కనీసం ఇన్పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించలేదని మండిపడ్డారు। బడ్జెట్లో రైతులకు మద్దతు ధర కోసం ఒక ప్రొవిజన్ పెట్టడం జరుగుతుందని ఆ ప్రొవిజన్ నుంచి రైతాంగానికి మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు। ఈ జిల్లాకే చెందిన వ్యాపార శాఖ మంత్రి పరిస్థితి గాని ముఖ్యమంత్రి గారి పరిస్థితి గాని ఆలోచిస్తే కనీసం వ్యాపారం మీద కనీస అవగాహన లేని పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహారం నడిపిస్తం జరిగింది। చివరికి రైతులు పోరాడగా అన్ని రాజకీయ పక్షాలు పోరాడగా ఏప్రిల్ 15 వరకు నీరు అందించారు। దాని వలన రైతులు నిరంతరం మనోవేదంతో రబీకి సంబంధించి నీరు అందుతుందా లేదా మన పంట గట్టెక్కగలుగుతామా లేదా అనుకునే పరిస్థితుల్లో పంట ఎట్టకేలకు పూర్తి చేసుకుంటే ఈవేళ గిట్టుబాటు ధర లేని పరిస్థితి। ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యంత ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది। మొన్న ఖరీఫ్కి సంబంధించి రైతులు పంట అమ్ముకోవాలంటే రైతు భరోసా కేంద్రాల దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డారో రైతులందరికీ స్వానుభవం ప్రజలందరికీ ప్రత్యక్షంగా తెలిసింది। రైతు భరోసా కేంద్రాల దగ్గర నమోదు చేయించుకోవడం, కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళడం, కొనుగోలు కేంద్రాల దగ్గర బస్తాకి 70 రూపాయల చొప్పున కమిషన్లు వసూలు చేయడం, రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కమిషన్లు ఇవ్వడం, ఈ విధంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు। ఇప్పటికీ దాదాపుగా ఖరీఫ్కు సంబంధించి రైస్ మిల్లర్స్కి సీఎంఆర్ డబ్బు ఏదైతే రావాల్సి ఉందో అది ఇంకా ప్రభుత్వం నుంచి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు బకాయి ఉందని చెప్తా ఉన్నారు। దాంతో రైతాంగం కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరి ఇవాళ రబీకి వచ్చేటప్పటికి ప్రభుత్వం 1400 రూపాయలు 75 కేజీల బస్తా 1400 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించినప్పటికీ కూడా ఇవాళ రైస్ మిల్స్ ఎవరూ కూడా 1100 దాటి కొన్న పరిస్థితి ఏర్పడింది। అదేవిధంగా కొన్ని వెరైటీస్ టాటా బొండాలు కానీ ఇవైతే 900కే కొంటా ఉన్నారు। అంటే రైతు సుమారుగా 300 నుంచి 500 రూపాయలు ఇవాళ ఒక బస్తాకి నష్టపోతున్న పరిస్థితి। మరి ఇవాళ ఆర్భాటంగా కబుర్లు చెప్పి రాజన్న రాజ్యం తెస్తాం రైతు రాజ్యం తెస్తామని కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు లేదా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదు? మరి మొక్కజొన్న రైతాంగానికి గత సంవత్సరం ఇబ్బంది వస్తే ప్రభుత్వం 1700 నుంచి 1800 రూపాయలు కొని పౌల్ట్రీస్కి 1300కి సప్లై చేసి ఆ 400 రూపాయలు నష్టం ప్రభుత్వం భరించిన సంగతి వాస్తవం కాదా? ఆ విధంగా ఇవాళ రైతుకి ఎందుకు ప్రభుత్వం మేలు చేయలేదు? ఇవాళ ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ప్రకటించిందో ఆ ధరకి ప్రభుత్వం కొని రైతులకు ఉపశమనం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మనకు ఎప్పుడూ కూడా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాదాపుగా 3000-4000 కోట్ల రూపాయలు మద్దతు ధర హెడ్ కింద ప్రొవిజన్ పెడతా ఉంటారు। రైతుకు మద్దతు ధర కోసం 3000-4000 కోట్ల రూపాయలు ఒక ప్రొవిజన్ ఉంటుంది। ఆ ప్రొవిజన్ నుంచి వాళ్ళ రైతాంగాన్ని ఆదుకునే చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఇవాళ ఇదంతా ప్రభుత్వం తప్పిదం అనుకుంటే కాదు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉంది। ఇవాళ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఎంతసేపు తన ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేసుకోవడం, డబ్బులు నలుకోవడం అనే ఒక ఏకైక ఎజెండా తప్పించి రైతు సమస్యలపైన కానీ
ఇతర సమస్యల పైన